मातर्नमामि कमले कमलायताक्षी श्री विष्णु हृत्कमलवासिनी विश्वमातः क्षीरोदरे कमल कोमल गर्भगौरी लक्ष्मी प्रसीद सततम् तमतां शरण्ये लक्ष्मी प्रसीद सततम् नमतां शरण्ये కనిపిస్తున్న ఈ విశాల భవనం ఒక పోస్ట్ మ్యాన్ ది. ఇతని పేరు కోటయ్య. పోస్ట్ మ్యాన్ కి మేనమామ. స్త్రీధనంగా పోస్ట్ మ్యాన్ తల్లికి వచ్చిన ఈ ఇంటికి నిజమైన ఓనరు పోస్ట్ మ్యానే అయినా ఈ ఇంటిని ఆక్రమించుకుని అద్దెలు వసూలు చేస్తూ ఓనర్గా చలామణి అవుతున్నాడు ఈ కోటయ్య. ఈ ఇల్లు ఎవరిదన్న వివాదం తేలే వరకు పోస్ట్ మ్యాన్ మేడ మీద పాకలో ఉండవచ్చని కోర్టు అనుమతిచ్చింది. ఓహో అల్లు, నువ్వు అంత కాళ్ళు పడుతుంటే మా ఊరు చిట్టమ్మ జ్ఞాపకం వస్తుందరా? అదెవరు మామయ్య? పాల్ చిట్టమ్మని ఉండేదిలే, సూపర్ ఫిగర్, పెట్ట 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 పెట్టలు ఆడిపోతుండేదిరా. నీకు వారసుగా అవుతావుద్ది. ఇది అన్యాయం మావ. పిల్లని ఇస్తానని ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కాళ్ళు పిసికించుకుంటావా? అయినా అల్లుడు పిసికాల్సింది కాళ్ళా మావా? ఎవరుగా పిచ్చే సన్యాసి, దేనికైనా టైం రావాలరా? టైమా? అద్దెప్పుడు వస్తుందో? అద్దెలు ఇస్తే దాన్ని టైం అని ఎందుకంటారా? అయినా బ్రహ్మచారి ముదిరినా బీరకాయ ముదిరినా? బీరకాయ అంటరా? బెండకాయ అంటే రొటీన్ గా ఉంటుందని బీరకాయ అన్నాండే. అబ్బో, నీ దగ్గర చాలా సకం. రావుకోటి గారు, ఇదిగోండి అద్దె. అల్లుడు, జెంట్లీమన్ అంటే సుబ్బారావు గారు. ఆయన వచ్చారు అంటే ఒకటో తారీఖు వచ్చినట్లు లెక్క అన్నమాట. వస్తానండి. మీద
ఉండలేమండి, అస్సలు ఉండలే. ఉండలేకపోతే అడ్వాన్స్ వదులుకుని ఇల్లు ఖాళీ చేసిపో. అదే మన ఇంటి గురించి కాదండి, ఈ హైదరాబాద్ వాస్తు గురించి. అసలు ఇది వాస్తటండి. చార్మినార్ ఉండాల్సిన చోట్ల హుస్సేన్ సాగర్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉండాల్సిన చోట్ల చార్మినార్ ఉంది, గోల్కొండ ఉండాల్సిన చోట్ల బిర్లా మందిర్ ఉంది, బిర్లా మందిర్ ఉండాల్సిన చోట్ల గోల్కొండ ఉంది. ఒక్క రామదాసు బందికాన మాత్రం కరెక్ట్ స్పాట్ లో ఉంది. అద్దె గురించి మాట్లాడకుండా వాస్తు గురించి మాట్లాడుతున్నాడు మావయ్య. వాడి కోతన పడింది కదా. అబ్బే అద్దె గురించి కాదండి, వాస్తు గురించి ఆలోచిస్తున్నాను. నా ఫీలింగ్ అంతా వాస్తు. ఇదేంటే రెండు నెలల దగ్గర? ఇదే నెల ఫిబ్రవరి. ఫిబ్రవరికి ఎన్ని రోజులు? 28 రోజులే ఉంటాయి. అందుకే 200 తగ్గించాను నేను. అసలు ఖచ్చితం పంతుల్ని వచ్చే నెల మార్చి ఓ వంద పెరుగుద్ది. పొద్దుననగా వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇప్పుడే ఇచ్చేది కాఫీ. మీ వీధి భాగవతానికి ఇప్పుడు ఇచ్చాను చాలే కాఫీ. మగాడు పొలానికి వెళ్తే పంట ఇంటికి వస్తుంది, అరుగుమే కూర్చుంటే తంటాలు వస్తాయి. సమయానికి శరీర స్వాతి ఇంట్లో లేరు, మీరిద్దరు వచ్చి సాయం చేయొచ్చుగా. లేరా? ఎక్కడికి లేరే? అక్క ఎంతసేపు తొరగారా? ఆర్డర్ తీసుకోమ్మా. ఏంటక్క ఇంత లేటు? అబ్బబ్బా, గుడికొచ్చినప్పుడైనా ప్రశాంతంగా ఉండొచ్చు కదే. సర్లే, నీకు బావుకి పెళ్లి చేస్తానని ఆ దేవుడు గ్యారంటీ ఇచ్చాడా? ఏడ్చవులే పద. హాయ్ స్వాతి. హాయ్ కిరణ్. ఎవరి అతను? నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? సిగ్గులేదు? సిగ్గా? నాకెందుకు? లేనందుకు నువ్వు సిగ్గుపడాలి. నడపడా రాదే. ఏంటి ఇంత లేటు? తర్వాత చెప్తాను, ముందు కారెక్కు. ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింహం నీకోసమే ఏదో చూస్తున్నా. నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వం సర్వస్వం దోచుకో. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? త్వరగా రా వేణు, మా వారు వచ్చే టైం అయింది. తలుపులన్నీ మూసే, నీకు అందినంతా దోచే రా. భయం వద్దు, వచ్చే నన్ను లొంగ తీసుకో రా. అబ్బా నాకు పిచ్చి ఎక్కుతోంది, రా రమ్మంటే రావేంటి. నీ అమ్మ గడుపు మాడా, నీ వారపత్రికలు నువ్వు తగలడా. భారతి ఇచ్చిన 5 నిమిషాలకే మళ్ళీ తలస్నానం చేయించేట. బయటకు వెళ్ళొస్తా. ఇదేంటి నువ్వు ఒక్కదాని వచ్చో చెల్లయ్యది? ఎవరో బాయ్ ఫ్రెండ్ తో కార్ లో షికార్ వెళ్ళింది. కార్ లో? అబ్బాయి అబ్బాయి, ఇబ్బంది కారేనా? పెద్దదేనా? అయితే ఇంకా ఉంది, రేపు ఎల్లుండి అబ్బాయిని తీసుకొచ్చేసి ముహూర్తాలు పెట్టి చేయండి అని అడుగుతుంది. ఆలు లేదు చూలు లేదు, అల్లుడి పేరు బిల్ కట్టారని నన్ను వదిలేసి వాడెవడుకో స్వాతి పెళ్లి చేస్తారంటావేంటి? నీతో కట్టి అంతే. చాలే ఊరుకోండి, కారెక్కింది కదా అని చంకలు కొట్టుకుంటున్నారు గాని రేపది కడుపుతో రిక్షా దిగితే మీ తెక్క కుదురుతుంది. ఎందుకండి అచ్చేస? మన ఇంట్లో ఇద్దరు మేనల్లుళ్ళు ఉన్నారు, ఇద్దరు అమ్మాయిల్ని వాళ్ళకి చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చుగా. ఎవరాళ్ళు? ఆడునా? ఇదిగో బాబుని వాడు వీడు అనుకు. బాబంటే నాకు ఇష్టం. అబ్బో ఏం చూసుకున్నామో అంత ఇష్టం. ఒకడేమో కాళ్ళు కనపడటం అలిసం గబ 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 పిసుకేస్తాడు, ఇంకోడేమో కాళ్ళు కనపడటం అలిసం దప్ప 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 గుద్దేస్తాడు స్టాంపు. మనుషుల్లో జెంటిల్ మ్యాను పోస్ట్ మ్యాను, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాను. మనుషుల్లో జెంటిల్ మ్యాను పోస్ట్ మ్యాను, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాను. పోస్ట్ మ్యాను లేని ఊరు వేస్ట్ రకన్నా, నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మ్యానే తెలుసుకున్నానా.
పట్టణాలకైనా పల్లెలకైనా వార్తలిన్నో మోసుకొచ్చే వారధేరా పోస్ట్ మ్యాను సారధేరా ఈ పోస్ట్ మ్యాను మనుషుల్లో జెంటల్ మ్యాను పోస్ట్ మ్యాను డబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాను మహారాజా శ్రీ మావగారికి పెళ్లి పేరుతో మీ గుండెల మీద కుంపటి తెచ్చి నా నెత్తిన పెట్టారు. కట్నం పేరెత్తే కసురుకుంటున్నారు. అందుకే మీ కుంపటిని మీ కుంపకేతరం వేసి నేను వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇట్లు మీ అల్లుడు సత్యం పిడుగురాడు. ఆహా, పిడుగుపట్టి వార్తయ్య. ఏయ్, ఈ లెటర్ సరాసరి నేను పోలీస్ స్టేషన్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నీ పని ఇప్పుడు కాదు, తర్వాత. అమ్మకు నమస్కారం. నీ ఆశీస్సులు ఫలించి నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ఇక్కడ మంచి ఇల్లు చూసుకుని త్వరలో నిన్ను తీసుకెళ్తాను. ఆహా, ఇట్లు ధనకోటి. వీడెవడో ఈ కొలయుగంలో కారణజన్ముడై ఉంటాడు. ఆ మహాతల్లికి ఉత్తరాన్ని తప్పకుండా అందజేయాల్సిందే. ఈ నెలలో ఈ కిరణగాడకొచ్చిన 5 మనాడ్రిది. బాగా చదువుకోరాని డబ్బు పంపిస్తుంటే అమ్మాయిలతో తిరుగుతున్నాడు. వీడు బాబుకి నామం పెడుతుంటే వీడికి మనం యగనామం పెడుతాం. రామయ్య ఉంగరాన్ని సీతమ్మకిచ్చిన హనుమానే రా మొదటి పోస్ట్ మ్యాను. ముల్లొకాళ్ళ వార్తలన్నీ అక్కడికిక్కడి లింక్ పెట్టిన నారదుడేరా మేటి పోస్ట్ మ్యాను. రాజు రాణుల ప్రేమ పురాణం రాజమహేంద్ర కోట రహస్యం మేఘాలలో వేగాలతో రైతుల చాటున భద్రం చేసి గమ్యం చేర్చిన వార్త విహారి పావుర మేరా స్టేటు పోస్ట్ మ్యాను. దాని వారసుడేరా నేటి పోస్ట్ మ్యాను. మనుషుల్లో జెంటిల్ మ్యాను పోస్ట్ మ్యాను డబుల్లో గ్రేట్ జాబ్ పోస్ట్ మ్యాను. మనుషుల్లో జెంటిల్ మ్యాను పోస్ట్ మ్యాను జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాను. పోస్ట్ మ్యాను లేని ఊరు వేస్ట్ రకన్నా నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మ్యానే తెలుసుకున్నానా. పట్టణాలకైనా పల్లెలకైనా వార్తలెన్నో మోసుకొచ్చేవారు తీరా పోస్ట్ మ్యాను సారధేరా ఈ పోస్ట్ మ్యాను. హే